ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నా పేరు డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు జిల్లా వ్యాప్తంగా రైతు సోదరులు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ ఉన్నారు అయితే చాలా చోట్ల కూడా కూరగాయలు సాగు చేసినప్పుడు నా ప్రధాన సమస్య ఏంటంటే రైతు సోదరులు సిఫారసు చేసినటువంటి మందులు సిఫారసు చేయనటువంటి మందులు విచ్చలవిడిగా వేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు నుండి మూడు రకాల కాంబినేషన్లో మందులను కూడా ఈ కూరగాయల్లో ముఖ్యంగా చీడపీడల నివారణ కోసము స్ప్రేలు చేస్తూ ఉన్నారు అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఎప్పుడైతే మనము వివిధ రకాల కూరగాయలను మనము మార్కెట్లకు తరలించాలనుకుంటున్నామో ఆ తరలించడానికి మనం ఏదైతే మందు వాడుతున్నామో ఆ మందుకు ఆ స్ప్రే చేసిన దానికి మనం మార్కెట్కు పంపడానికి మధ్య ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక్కొక్క పురుగు మందు బట్టి ఉంటుందండి అయితే ప్రతి రైతు సోదరులకు దీని మీద అవగాహన లేకపోవడం వల్ల డైరెక్ట్గా ఈరోజు మందును పిచికార చేసి తెల్లారే మార్కెట్కు తరలించడం వల్ల ఈ అవశేషాలన్నీ కూడా మళ్ళీ మనము తినడం వల్ల మన శరీరంలోకి ప్రవేశించి ముఖ్యంగా నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి సో అందువల్ల ప్రతి ఒక్క రైతు సోదరుకు నేను తెలియజేసేది ఏంటంటే ఈ మనం పురుగు మందులు కొట్టిన తర్వాత వారం రోజులు పది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని తెంపి మార్కెట్కు తరలించాలి రెండవది వినియోగదారులకు కూడా ఇంకొకటి అంటే ఎవరైతే కూరగాయలు ఎవరు తింటా ఉన్నారో వాళ్ళకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ఈ కూరగాయలను రెండు శాతం ఉప్పు నీటిలో మనం పది నిమిషాలు ఉంచినట్టయితే దాదాపు ఈ పురుగుల మందులు ఏదైతే అవశేషాలు ఉంటే ముప్పై శాతం వరకు కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు చింతపండు కానీ వీటి ద్వారా కూడా మనం ఒక ముప్పై శాతం వరకు అవశేషాలను తగ్గించుకోవచ్చు లేదు అంటే ఇంకా రెండు శాతం ఉప్పు నీటిలో పదిహేను నిమిషాల పాటు ఉంచి దాని తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనము ఉడకబెట్టినట్టయితే మనం ఏదైతే పిచికారి చేసినటువంటి మందుల యొక్క అవశేషాలు డెబ్బై ఐదు శాతం వరకు తగ్గించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తలు వహించాల్సిందిగా తెలియజేస్తాం